హాయ్ ఫ్రెండ్స్, ఎమ్మెల్సీ ఓట్ అనేది ఎలా వేయాలి అంటే మన ఈవీఎంలలాగా బటన్ ఒకటం కాదు, బ్యాలెట్ పేపర్ ఉంటుంది. బ్యాలెట్ పేపర్ ఇప్పుడు మనం చూస్తున్నాం, సేమ్ ఇలాగే సీరియల్ నెంబర్లు ఉంటాయి, పక్కన ఫోటో వస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు అశోక్ కుమార్ సారు ఎమ్మెల్సీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండ్రు కాబట్టి సీరియల్ నెంబర్ ఇచ్చిండ్రు. తర్వాత సార్ ఫోటో ఉంటుంది, పక్కన ఒకటి అని ఉంటుంది కదా. మనం ఏం చేయాలంటే బ్యాలెట్ పేపర్ మీద ఒకటి అని రాయాలి. అట్లా రాస్తేనే ఎమ్మెల్సీ ఓటు అనేది చెల్లుబాటు అవుతుంది. అంతే తప్ప ఇట్లా సీరియల్ నెంబర్ ప్రకారం ఇలా ఒకటి వేసినా, ఇలా ఒకటి అని రాసినా ఆ ఓటు అనేది చెల్లుబాటు కాదు. అయితే అందరూ గమనించాల్సిన విషయం, ఎమ్మెల్సీ ఓటు విషయంలో అందరూ గందరగోళం అవుతున్నారు. లాస్ట్ టైంలో అనేక ఓట్లు చెల్లుబాటు కాలేదు. ఒక గ్రాడ్యుయేట్ అయి ఉండి ఓటు చెల్లుబాటు కాలేదంటే ఎంత దౌర్భాగ్యం అనేది ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఆలోచన చేయాలి. కాబట్టి సేమ్ ఇలాగే బ్యాలెట్ పేపర్ ఉంటుంది, దాని బ్యాలెట్ పేపర్ మీద సీరియల్ నెంబర్ వస్తుంది, వాళ్ళ పేరు వస్తుంది, పోటీ చేసిన వాళ్ళ పేరు, వాళ్ళు పార్టీ అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి అని వస్తుంది. కాబట్టి దాని పక్కన ఒకటి అని మాత్రం రాయాలి, ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. రోమన్ ర్యాంకర్ ప్రకారం ఇలా ఒకటి అని రాసినా, ఇలా రెండు అని రాసినా మాత్రం ఆ ఓటు చెల్లుబాటు కాదు. అయితే ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, ఇప్పుడు అందరూ అశోక్ కుమార్ సార్కే మద్దతు ఇస్తే ఓన్లీ ఒకటో నెంబర్ వేస్తారు, ఇంకా వేరే అంటే సపోజ్గా ఇది అయిపోయింది కదా, వేరే వాళ్ళు వేరే అభ్యర్థికి మద్దతు ఇచ్చిండ్రు, అయితే అశోక్ సార్కి రెండో ప్రాధాన్యత ఓటు వేయాలంటే ఇట్లా రాయాలి రెండు అని. ఇట్లా మనం అన్నిటికీ చూసుకొని చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే మద్దతు సీరియల్ నెంబర్ మీరు అయితే బ్యాలెట్ పేపర్లో 70 మంది ఉంటారు, 70 మందికి కూడా ఓటు వేసుకోవచ్చు. అది ఎలా రాయాలి అంటే ఇలా 1, 2, 3, 4, 5 ఇట్లా సీరియల్ ప్రకారం చేయాలి. ఒక్క సీరియల్ కనుక తప్పినా కానీ ఆ ఓటు చెల్లుబాటు కాదు. ఏం చేసినా కానీ సీరియల్ ప్రకారమే చేయాలి, ఇది ఖచ్చితంగా గమనించాలి. గ్రాడ్యుయేట్లారా అందరూ ఆలోచన చేయండి. ఓటు విషయంలో గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనేక ఓట్లు చెల్లుబాటు కాలేదు చిన్న పొరపాట్ల వల్ల. ఫస్ట్ పోలింగ్ బూత్కి వెళ్ళేటప్పుడు స్లిప్పులు తీసుకొని వెళ్ళాలి. ఆ స్లిప్పులో నీ నెంబర్ చూసి అక్కడ పోలింగ్ అధికారి మీకు పెన్ ఇస్తారు. మనకు అక్కడ బ్యాలెట్ మనకి ఈవీఎంలో ఎలా ఉంటుందంటే పోలింగ్ బూత్ వెళ్ళిన తర్వాత పోలింగ్ బూత్ అధికారి లోపలికి వెళ్ళిన తర్వాత మనం డైరెక్ట్ ఈవీఎంలో చూసి నొక్కటం ఉంటుంది. ఇక్కడ అలా కాదు, బ్యాలెట్ పేపర్ ఉంటుంది, ఆ బ్యాలెట్ పేపర్లో పోలింగ్ అధికారి మీకు పెన్ ఇస్తారు, పెన్ తీసుకొని ఇలా రాయాలి ఒకటి అని సీరియల్ నెంబర్. వేరే అభ్యర్థికి ఇంకా ఇచ్చినట్టయితే రెండో ప్రాధాన్యత ఇట్లా, మూడో ప్రాధాన్యత ఇలా, ఇలా వరుస బట్టి ఉంటేనే ఓట్లు చెల్లుబాటు అవుతాయి. సరే వేరే వాళ్ళు ఇంకొక అభ్యర్థికి మద్దతు ఇస్తే అశోక్ కుమార్ సార్కి అలా 1, 2, 3 సీరియల్ ప్రకారమే మీ యొక్క నెంబరింగ్ అనేది ఇచ్చుకోవాలి, లేదంటే మాత్రం ఓటు చెల్లుబాటు కాదు. కాబట్టి అందరూ గమనించి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటును వినియోగించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నెంబరింగ్ ఇచ్చుకుంటూ 1, 2, 3 ఇలా, 1, 1 ప్రాధాన్యత, 2 ప్రాధాన్యత ఇలా చాలా సీరియల్ నెంబర్ తప్పకుండా ఇచ్చినట్లయితే ఓటు అనేది ఖచ్చితంగా చెల్లుబాటు అవుతుంది. ఇదందరూ ప్రతి నిరుద్యోగి, ప్రతి గ్రాడ్యుయేట్, ప్రతి ఉద్యోగులు, ప్రతి ప్రైవేట్ ఉద్యోగులు గమనించాల్సిన విషయం. నా పేరు బెల్లంకొండ నవీన్, థ్యాంక్ యూ.